హాయ్ వెల్కమ్ టు టీవీ వైరస్ వ్యాప్తి లాక్డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు దీంతో రోడ్లన్నీ నిశ్శబ్దంగా మారిపోయాయి ఎల్లప్పుడూ కాలుష్యంతో నిండి ఉండి ప్రాంతాలు కూడా కాలుష్య రహితంగా మారాయి కొన్ని ప్రాంతాలు అయితే ప్రశాంతతకు మారుపేరుగా మారాయి దీంతో అందరికీ వెలుగునిచ్చే సూర్యుడు కూడా లాక్డౌన్కు వెళ్ళనున్నాడట సూర్యుడు లాక్డౌన్ కు ఏంటి అని అనుకుంటున్నారా అయితే మీరు దీని వెనుక ఉన్న చిన్న స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే ప్రాణాంతక మహమ్మారి వైరస్కు భయపడి ప్రపంచ మానవాళి లాక్డౌన్కి వెళ్ళినట్లుగా సూర్యుడు కూడా లాక్డౌన్లో విశ్రాంతి తీసుకుంటున్నాడేమో అని రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ అధికారులు అంటున్నారు ఎందుకంటే తొమ్మిది వందల ముప్పై లక్షల మైళ్ళ దూరంలోని సూర్యుడు అంతర్భాగాన నిరంతరం సుడులు తిరిగే మంటలు ఉపరితలానికి ఎగిసి పడుతుండే అగ్ని జ్వాలలు సూర్యగోళం చుట్టూ ఆవిష్కృతమయ్యే అయస్కాంత క్షేత్రాలు హఠాత్తుగా తగ్గిపోయాయి పర్యావసనంగా భూమిపైకి ప్రసరించే పలు రకాల కిరణాలు వాడి కూడా తగ్గింది దీంతో రోజురోజుకు సూర్యుడి ప్రకాశించడం తగ్గుముఖం పడుతుందని వారు అంచనా వేస్తున్నారు అయితే నాలుగు వందల యాభై కోట్ల ఏళ్ల కిందట ఆవిర్భవించిన సూర్యగోడం కాస్త నెమ్మదించడం కొత్త కాదని దీన్ని సోలార్ మినిమంగా వ్యవహరిస్తారని రాయల్ సొసైటీ అధికారులు వివరించారు సూర్యుడు తన నిర్దేశిత మార్గంలో సంచరించినప్పుడు పదకొండేళ్లకోసారి నెమ్మదించడం కనిపిస్తుందని అప్పుడు భూమి మీద ప్రసరించే కిరణాల వేడి కూడా తక్కువగా ఉంటుందని వారు చెప్పుకొచ్చారు ఈసారి వైరస్ విజృంభించడానికి సూర్యుడిలో ఈ మార్పు రావడానికి ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు సూర్యుడు ఏళ్ళకోసారి నెమ్మదించడాన్ని పదిహేడవ శతాబ్దం నుంచి ఖగోళ శాస్త్రవేత్తలు రికార్డు చేస్తున్నారని వారు చెప్పారు సూర్యుడిలో మంటలు తగ్గిన చోటు నల్లటి మచ్చగా కనిపిస్తుందని అలా సూర్యుడిలో పలు మచ్చలు ఏర్పడడం మళ్లీ అవి కనిపించకపోవడం కూడా సహజమేనని తెలిపారు సూర్యుడు బాగా నమ్మదించినప్పుడు భూగోళంపై భారీగా మంచు కురుస్తుందని శాస్త్రవేత్తలు ఇదివరకే తేల్చి చెప్పారు బాగా మంచు కురేయడాన్ని మంచు యుగంగా పేర్కొన్నారు అలా మూడు మంచు యుగాలు ఏర్పడినట్లు కూడా శాస్త్రవేత్తలు తెలిపారు మంచు యుగాల సమయంలోనే సముద్రాలు గడ్డకట్టుకుపోయి ఖండాలు కలిసికపోవడంతో ప్రజలు ఖండాంతర వలసపోయారని మానవ నాగరికత చరిత్ర తెలియజేస్తుంది అందుకే ఇలా జరుగుతుందని ఇది పదకొండేళ్లకోసారి జరిగే ప్రక్రియ మాత్రమేనని రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ అధికారులు స్పష్టం చేశారు